ప్రతివాడు దేవుడు అంటాడు అక్షింతలు ఇస్తాడు. నేను అడుగుతున్న ఈడ 90% మా హిందూ సోదరులు ఉన్నారు, మా హిందూ బంధువులు ఉన్నారు. ఎక్కడైనా కళ్యాణం కాకుండా అక్షింతలు వస్తాయా? మనం పెళ్ళికి ఎప్పుడైనా వెళ్తే కళ్యాణం అయినాకనే కదా మన చేతులు అక్షింతలు పెడతారు వేయమని. భద్రాచలంలో అయినా అయోధ్యలో అయినా రాముల వారి కళ్యాణం అయినాకనే కదా మనకు అక్షింతలు ఇస్తే మనం అక్షింతలు వేసి దండం పెట్టుకునేది. మరి రాముల వారి ప్రతిష్ట కంటే 15 రోజుల ముందే బీజేపీ వాళ్ళు ఇంటింటికి అక్షింతలు తెచ్చి పంచిండ్రు. ఇది హిందూ సాంప్రదాయమా అని నేను అడుగుతున్నా. ఇది దేవుడిని మోసం చేయడం కాదా? దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం, ప్రజల్ని మభ్యపెట్టడం కాదా? ఇవాళ బీజేపీ వాళ్ళు తెగబడి హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా రాముడి ప్రతిష్ట జరగకంటే ముందే 15 రోజుల ముందే అక్షింతలు ఎక్కడి నుంచి వచ్చినాయని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. వేద పండితులకు నేను దండం పెట్టి చెప్తున్నా, సాంప్రదాయం ఏందో మీరు ప్రజలకు చెప్పండి. మేమందరం హిందువులం కాదా? మేము దేవుళ్ళకు మొక్కలేదా? శ్రీరాముడికి పూజ చేయలేదా? మేము హనుమంతుడిని కొలవలేదా? ఇవే కాదు, మా గ్రామాలలో మేమందరం వ్యవసాయం చేసుకునేటోళ్ళం. ఎల్లమ్మకు, పోశమ్మకు, మైసమ్మకు కోడిని కోసినాం, కళ్ళు కోసినాం. మన రైతులం ఏం చేస్తామే పంట చేతికి వచ్చేటప్పుడు? మన ఇంటి దైవమైన పోశమ్మకో, ఎల్లమ్మకో, మైసమ్మకో దండం పెట్టుకొని అమ్మ తల్లి తల్లగా చల్లగా చూడు, నీకు కోడి కోసినాం, కళ్ళు కోసినాం అని చేస్తున్నామా లేదా? చేయలేదా? మనము బీజేపీ వచ్చి మనకు నేర్పాలనా? బీజేపీ వచ్చి మనకు భక్తి గురించి, పూజల గురించి చెప్పాలనా? వాళ్ళు ఇవాళ దేవుడిని అడ్డం పెట్టుకొని బాక్సులో ఓట్లు వేయించుకొని దేవుడిని మనల్ని కూడా మోసం చేయాలని ఇవాళ కుట్రలు చేస్తారు. అందుకే ఆలోచన చెయ్యండి మిత్రులారా. అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, వాడే నిజమైన హిందువు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, వాడే అసలైన హిందువు. తప్ప బజార్లో పోడితే దేవుడి బొమ్మ పెట్టి ఓట్లు అడుక్కునేటోడు బిచ్చపాడైతాడు తప్ప భక్తుడు ఎట్లయితాడు? బస్టాండ్ల ముందు అప్పుడప్పుడు మనం చూస్తాం పెద్ద స్తంభాలం పెట్టుకొని అయ్యప్ప బొమ్మ పెట్టుకొని, అయ్యా నా కాళ్ళు లేవు, నా చేతులు లేవు, నా కళ్ళు లేవు, దేవుణ్ణి చూసి పిచ్చమయ్యి నేను బతుకుతా అని. అట్లనే ఇవాళ బీజేపీ వాళ్ళు బొచ్చల ఓట్లు అడుగుతున్నారు. ఇంతకు మించిన